కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనే విధంగా సిబ్బంది కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ డిఎస్పీ మురళీధర్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఆయన డీఐజీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు సిబ్బందికి వేడి చల్లని నీటిని అందజేసే వాటర్ ప్యూరిఫై యంత్రాలను అన్ని విభాగాలకు అందజేశారు. తిరుపతిలోని కంట్రోల్ రూమ్, పోలీస్ స్టేషన్, అడ్మిన్ ఆఫీస్, కోడూరు, కడప సబ్ కంట్రోల్ కార్యాలయాలకు అందించారు. ఇంకా సిబ్బంది ప్రతి ఒక్కరికి పల్స్ ఆక్సోమీటర్, మాస్కులు, మందులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి ఎటువంటి కరోనా సమస్యలు తలెత్తకుండా డీఐజీ సహకారంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ సిబ్బంది అందరికీ 2 విడతల వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. విటమిన్ డి, జింక్ టాబ్లెట్లు అందజేశామని అన్నారు. సిబ్బంది కరోనా బారిన పడడానికి వీలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అందులన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. మరి మొదటి విడతగా 6 లక్షలు ఇప్పుడు కొనుగోలు చేశాము. అవన్నీ కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఏం కావాలనేది డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ వలన, మరియు మనము ఏ అవసరాలు ఉన్నాయో అవసరం తగ్గట్టు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఏమొచ్చినా కూడా సిద్దంగా ఎదుర్కొనేదానికి ఏమేమి అవసరమో ప్రస్తుతానికి ఇది మంజూరు చేయడం జరిగింది. వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. కడప సబ్ కంట్రోల్, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ అండ్ హెడ్ క్వార్టర్ తిరుపతి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. మన ఆపరేషన్లో వెళ్లేటప్పుడు కానీ లేదా డ్యూటీ సమయంలో ఉన్నా లేకున్నప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ తర్వాత మాస్కులు అనేవి కూడా కంపల్సరీ వారు ధరించాలని, మాస్క్లు కూడా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఫారెస్ట్ లో వెళ్లేటప్పుడు అదొకటి ఇంపార్టెంట్, పల్స్ ఆక్సోమీటర్ అనేది ఇంతవరకు ఎక్కడ అది అందలేదు. మన డీఐజీ గారు దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కానిస్టేబుల్ కి, ప్రతి ఒక్క టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఒక పల్స్ ఆక్సోమీటర్ మంజూరు చేయడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా ఒప్పుకుంటారు లేదా అనుకున్నాము, కానీ సార్ దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆయన నిజంగా మరొక్కసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన భాస్కర్ ఆర్ఐటీ